नमस्ते वेलकम टू ईई न्यूज़ नमस्ते वेलकम टू न्यूज़ बुलेटिन लो मुंदुगा हेडलाइंस जम्मू काश्मीर लो मुग्गुरु उग्रवादुलनु मट्टुपेट्टिन आर्मी जम्मू काश्मीर लोनी बुद्गाम लो एनकाउंटर एंपी पदवी की राजीनामा चेस्ता रघुराम कृष्णराजु संचलन प्रकटन उद्योगुलु मीरु कास्त तग्गाली एपी सीएम वाईएस जगनमोहन रेड्डी सूचना रशिया नुंची तिरिगी वच्चिन पवन कल्याण भीमला नायक वायदा पड़टंतो रशियाकु वेल्लिन पवन महेश बाबुकु करोना पॉजिटिव एन्नी जाग्रत्तलु तीसुकुन्ना करोना वच्चिंदन्न महेश कोविड बारिन पड्डा प्रमुख म्यूजिक डायरेक्टर एसएस तमन की पॉजिटिव निर्धारण ఇక డిటైల్స్ లోకి వెళ్తే జమ్మూ కాశ్మీర్ లోని బుద్గాం జిల్లాలోని జోల్వా క్రాల్పోరా చదూరా ప్రాంతంలో భారత సైన్యం ఎన్కౌంటర్ లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఉగ్రవాదులలో ఒకరిని శ్రీనగర్ కు చెందిన వసీం గా గుర్తించినట్లు అధికారులు మీడియాకు వివరించారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంలో సైన్యం సోదాలు జరుపుతుండగా ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నించడంతో ఎన్కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టిన అనంతరం ఆ ప్రాంతం నుంచి ఆయుధాలు బుల్లెట్లతో పాటు పలు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు కాశ్మీర్ ఐజీపీ వెల్లడించారు. మరిన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదుల కోసం సోదాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వైసీపీ అసంతృప్త నేత రఘురామకృష్ణరాజు ప్రకటించారు. ఢిల్లీలో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ తనపై అనర్హత వేటు వేయాలని చూస్తున్నారని చెప్పారు. తనను వైసీపీ నుంచి తొలగించాలని ప్రయత్నించిన ఆ పార్టీ నేతల ప్రయత్నాలు సాధ్యం కాలేదని చెప్పారు. ఏపీకి పట్టిన దరిద్రాన్ని వదిలించేందుకే రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్ కోసమే నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తనపై అనర్హత వేటు వేయకపోయినా తానే రాజీనామా చేస్తానని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తానని తెలిపారు. వైసీపీపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందన్న విషయాన్ని ఉప ఎన్నిక ద్వారా తెలియజేస్తానని అన్నారు. వాళ్ళని చూసి జాలిపడి నాకు ఆలోచన వచ్చింది. నేనే రాజీనామా చేసి ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళి ఈరోజు ప్రజల్లో నా పార్టీని ఎంతగా అసహించుకుంటున్నారు ప్రజలు అనేది ప్రూవ్ చేద్దాం అని నాకు ఆలోచన ఉంది. వేతన సవరణపై ఉద్యోగులు తమ అంచనాలను కాస్త తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తెలంగాణతో పోల్చుకోవద్దని ప్రాక్టికల్ గా ఆలోచించాలని హితవు పలికారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన చేస్తామని అన్నారు. గురువారం ఇక్కడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిలర్లోని ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. 14.29% ఫిట్మెంట్ ఇస్తే ఏటా ప్రభుత్వంపై 7,136 కోట్లు భారం పడుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ ఆయనకు నివేదిక ఇచ్చింది. జీతాలు పెన్షన్ల వ్యయం తెలంగాణ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ ఒడిశా మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధికమని పేర్కొంది. సమావేశంలో సీఎం మాట్లాడుతూ అధికారులు చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి వ్యత్యాసం ఉంది, అందుకే మీతో మాట్లాడుతున్నాను. నేను మీ అందరి కుటుంబ సభ్యుణ్ణి, మీ అంచనాలు కాస్త తగ్గాలి, అధికారులు కూడా కాస్త పెరగాల్సిన అవసరం ఉంది. ఆశా వర్కర్లు ఇంకా ఇటువంటి వాళ్ళందరూ జీతాలందరూ కూడా 3 లక్షల చిల్లర మంది ఉద్యోగులకు ఇంతకుముందు వాళ్ళ జీతాలు 1,198 కోట్లు ఉంటే ఈరోజు 3,187 కోట్లు మన హయాంలో పెరిగినట్టు. మన హయాం మొదలయ్యే నాటికి 1,198 కోట్లు ఉంటే ఈరోజు 3,187 కోట్లు అంటే జీతాలు వాళ్ళందరికీ కూడా విపరీతంగా కూడా పెంచడం జరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో టైం స్కేల్ మనం వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ అయింది. అంతవరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎవరికి టైం స్కేల్ కూడా లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు టైం స్కేల్ అనేది మనం వచ్చిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ జరిగింది. దానివల్ల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవి, మోడల్ స్కూల్స్, తదితర ఉద్యోగాలు అందరికీ కూడా ఇది వర్తింపజేసింది. ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు, సహజ మరణానికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా వీరికి మనం వచ్చిన తర్వాతనే అమలు చేసింది.
ఈ చర్యలన్నిటి వల్ల దాదాపుగా సంవత్సరానికి 360 కోట్ల రూపాయలు అడిషనల్ బర్డన్ మనం తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగింది. జనసేనాని పవన్ కళ్యాణ్ రష్యా వెకేషన్ నుంచి తిరిగి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆయన వస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ టీషర్ట్ జీన్స్ లో ఆయన స్టైలిష్ లుక్ తో ఉన్నారు. పవన్ భార్య అన్న లెజ్నేవా పిల్లలు కలిసి ఇంతకు ముందే రష్యాకు వెళ్లారు. తన తాజా చిత్రం భీమ్లా నాయక్ విడుదల వాయిదా పట్టడంతో పవన్ కూడా రష్యాకు వెళ్లారు. అక్కడే భార్య పిల్లలతో కలిసి క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వెకేషన్ ముగించుకొని ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఇక నుంచి ఆయన రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించే అవకాశం ఉంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారిన పడ్డారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని మహేష్ బాబు స్వయంగా వెల్లడించారు. అభిమానులు శ్రేయోభిలాషుల కోసం ప్రత్యేకంగా ప్రకటన వెలువరించారు. ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకిందని స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దనే ఐసోలేషన్లో ఉన్నానని వివరించారు. గత కొన్ని రోజులుగా తన్ను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఎవరైనా ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్లయితే వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే కరోనా సోకినా కానీ తీవ్ర లక్షణాలు ఉండవని ఆసుపత్రి పాలయ్యే అవసరాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు. త్వరలోనే ఆరోగ్యం సంతరించుకొని మళ్లీ మీ ముందుకి వస్తాను అంటూ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లి వచ్చారు. టాలీవుడ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న సమయంలో సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా కోవిడ్ బారిన పడుతున్నారు. ఇప్పటికే మంచు మనోజ్, మంచు లక్ష్మి, విశ్వక్ సేన్, మహేష్ బాబు కోవిడ్ బారిన పడగా తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్కు సైతం కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని తమన్ సూచించారు. మహబూబాబాద్ జిల్లా వేమునూర్ గ్రామంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో రైతు బంధు సంబరాలను ఉత్సాహంగా జరిపారు. ఈ సంబరాల్లో ఎమ్మెల్యే శంకర్ నాయక్ పూలు జల్లుతూ కోలాటాలతో ఘనస్వాగతం పలికారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. జై కేసీఆర్, జై రైతు బంధు అంటూ నినాదాలు చేశారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి వరి నాటు వేశారు. రైతు బంధు సంబరాలను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునివ్వడంతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు వినూత్నంగా రైతు బంధు సంబరాలను జరుపుకున్నారు. భారత జనతా యువ మోర్చ అధ్యక్షుడు పత్తి వెంకటకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంజాబ్ పర్యటనలో నరేంద్ర మోడీని 20 నిమిషాలు రైతులు అడ్డుకున్నారని, వచ్చే వార్తలు వాస్తవం కాదని, రైతులు అసలు ఎందుకు ఆపుతారని, ఇది ముమ్మాటికి భద్రతా వైఫల్యం వల్లే జరిగిందని ఆరోపించారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ కుట్ర అని, బీజేపీ జోలికి నరేంద్ర మోడీ జోలికి వస్తే నామరూపాలు లేకుండా చేస్తామని ప్రతి ఒక్కరిని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీని కాపాడుకునే బాధ్యత ప్రతి బీజేపీ కార్యకర్త పైన ఉంటుందని తెలిపారు. మన నరేంద్ర మోడీ గారిని రైతులు అడ్డుకున్నారని చెప్పి వార్తలు రావడం జరిగింది. నిజానికి ఒకసారి ఆలోచించాలి, రైతులు ఎందుకు అడ్డుకుంటారు? కాంగ్రెస్ రూపంలో ఉన్న ఖలిస్తాన్ ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఈ కాంగ్రెస్ కేంద్రంలో వాళ్ళతో కలిసి కుట్ర పన్ని కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో రాష్ట్ర రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి సజ్జ పంట ధాన్యం కొనుగోలుపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంలోని అట్లూర్, బద్వేల్, గోపవరం,
బి కోడూర్, పోరుమామిళ్ళ, కాశీనాయన, కలసపాడు మండలాల్లో గత ఆగస్టు నెలలో రైతులు సజ్జ పంటను కోసి ధాన్యాన్ని రైతులు అమ్మేందుకు సిద్ధం చేశారు. ప్రభుత్వం మద్దతు ధరగా 2,250 రూపాయలు క్వింటాల్ ధర నిర్ణయించింది. అదే బహిరంగ మార్కెట్లో క్వింటాల్ 1,750 రూపాయలు మించి ఉండటం లేదు. దీంతో రైతులు ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా విక్రయించాలని 4 నెలలుగా ధాన్యాన్ని గృహాల్లో నిల్వ చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రైతులు ఎవరూ నష్టపోకూడదనే ఆదేశాలు జారీ చేస్తున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించి కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇప్పటికే బహిరంగ మార్కెట్లో అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికైనా మిగిలి ఉన్న ధాన్యాన్ని మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని రైతు సలహాదారు అంబటి కృష్ణారెడ్డి సూచించారు. శనిగలేసినాం సార్, మాకు 98,000 లెక్క రావాలా, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి అని చెప్పినారు. మా 4 రోజుల లోపల మీకు లెక్కిప్పిస్తామన్నారు. ఆ 4 రోజులు రికార్డు లేదు. వీళ్ళు కొట్టాలపల్లె సొసైటీ వచ్చేసి మార్కెట్ గీయడము, మార్కెట్ వాళ్ళు వీళ్ళకి ఇవ్వడము, ఆ మధ్యలో సొసైటీ ప్రెసిడెంట్ చనిపోయినాడు. ఆ రైతు పరిస్థితి ఏమి? మార్కెట్ వాళ్ళకు బాధ్యత లేదా? మరి మేము అనంతరం జిల్లా మార్కెట్ వాళ్ళకు చెప్పినాము, పైన విజయవాడలో ఉండే అధికారులకు కూడా దాని మీద 4 రోజులు పోరాడితే డబ్బులు రాలే. మేము మాట చెప్పిన కారణంగా కలెక్టర్ గారి సమక్షంలో 1,00,000 రూపాయలు డబ్బు ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి. ఒక కుటుంబము ఏదైనా పొరపాటు జరిగితే మా ముఖ్యమంత్రి దేవుడు జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుందని ఉద్దేశంతో 4,00,000 రూపాయలు ఇచ్చిన. మరి ఆయన మాకు ఆ రోజే చెప్పినాడు కలెక్టర్ గారు, మేము ఏదో వాళ్ళ కమిషన్లో ఇస్తామని. ఈరోజు 6 నెలలు అయితే డబ్బులు ఇవ్వలే. అంటే మార్కెట్ సంస్థ అనేది చాలా నిర్లక్ష్యము రైతుల మీద ఉంది. నేను ఒక్కటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నేను విన్నవించుకుంటున్నా, ఈ మార్కెట్ వ్యవస్థను ప్రక్షాళన చేయండి. ఎక్కడ కూడా రైతుకు నష్టం జరగకుండా ఏ విషయంలో కూడా అమలాపురం ముమ్మిడివరం ప్రాంతంలో వివిధ దొంగతనాలకు పాల్పడిన 5 వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ జాజీలాల్ ఆధ్వర్యంలో అమలాపురం సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ సిఐ రజనీ కుమార్ వారి సిబ్బంది 6వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో అమలాపురం మార్కెట్ స్ట్రీట్ డోర్ నెంబర్ 2499 గల ఇంటి దగ్గర 5 ముద్దాయిలను అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. 5 ముద్దాయిలు ఒక ముఠాగా ఏర్పడి తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి గుర్తించి రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందని అన్నారు. నమస్కారం అండి. గత నెల 18 డిసెంబర్ 18వ తారీఖున మనకు వచ్చిన రిపోర్ట్ బేస్ మీద, అంటే రోహిణి స్ట్రీట్ మున్సిపల్ కాలనీలో రోహిణి హాస్పిటల్ ఎదురుగా ఉన్నది మన డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ గారి ఇంట్లో దొంగతనం జరిగిందని రిపోర్ట్ చేయడం జరిగింది. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడి కొంత బంగారం సొత్తును దొంగిలించినట్లు మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ కేసు మనము క్రైమ్ పార్టీ ఇన్ఛార్జ్ రజనీ కుమార్ సిఐ గారికి అప్పచెప్పడం జరిగింది. ఆయన వాళ్ళ క్రైమ్ టీమ్ ఆధ్వర్యంలో సస్పెక్ట్ హోల్డర్స్ అందరి మీద నిఘా ఉంచి వాళ్ళ అనుమానితులందరినీ ఐడెంటిఫై చేసి ఆ ఇన్వెస్టిగేషన్ బాగా నిన్న ఈవినింగ్ మనకు 5 మంది ముద్దాయిల్ని, వాళ్ళ ఆల్రెడీ 3 సస్పెక్ట్ షీట్ హోల్డర్స్, వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఇచ్చిన వాంగ్మూలం అంటే 5 మంది బూడితి శ్రీనివాస్ అలియాస్ ఏడుకొండలు, ఇతర ముమ్మడివరం గ్రామానికి చెందిన. పంజాబ్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శనను నిర్వహించారు. స్థానిక బీజేపీ కార్యాలయం నుండి మదర్ తెరిసా సెంటర్ వరకు పంజాబ్ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, పోలీస్ వైఖరి నశించాలి అంటూ నినాదాలు చేస్తూ కాగడాల ప్రదర్శన కొనసాగింది. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మదన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి అంటేనే గిట్టదని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని, పంజాబ్ సీఎం దురుద్దేశంతోనే ప్రధాని మోడీని అవమానించారని అన్నారు. నరేంద్ర మోదీ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని, అవినీతి రహిత పాలన అందిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నరేంద్ర మోడీ.
నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పంజాబ్ సీఎం వెంటనే రాజీనామా, పంజాబ్ సీఎం వెంటనే రాజీనామా, పంజాబ్ పోలీసులు నరేంద్ర మోడీ గారి నాయకత్వం, సంజయన్న గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ నడ్డ గారి నాయకత్వం. మన దేశ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు. కడప జిల్లా పులివెందుల్లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్లో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజల కోసం అధికారులు అందుబాటులో ఉండాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రం నుండి తిరుమల వెంకటేశ్వరుడి దర్శనానికి గురుస్వామి తోట సురేష్ ఆధ్వర్యంలో ఇరుముళ్లతో పాదయాత్రగా గోవిందమాలదారులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ పాలక మండలి సభ్యులు మారుతి ప్రసాద్ పాల్గొన్నారు. గురుస్వామి తోట సురేష్ కు చెందిన వ్యవసాయ గిడ్డంగి వద్ద గోవిందస్వాములకు ఇరుముళ్లను కట్టారు. అనంతరం గోవిందనామ స్మరణలతో దువ్వూరు మీదుగా తిరుమలకు 200 కిలోమీటర్ల పాదయాత్ర మొదలుపెట్టారు. గోవిందస్వాములతో పాటు టీటీడీ మెంబర్ మారుతి ప్రసాద్, దువ్వూరు ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి ప్రసన్న ఉన్నారు. భక్తులందరూ కాలిబాటలు నడుస్తూ వెళ్తారు. వారికి శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కలిగి ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా వీరి నడకను స్వామి స్వయంగా స్వీకరించి స్వామి ఆశీస్సులు కలగాలని సెలవు తీసుకున్నారు. కార్యక్రమానికి మరియు పాదయాత్ర కార్యక్రమానికి టీటీడీ పాలక మండలి సభ్యులు మారుతి ప్రసాద్ గారు అడిగిన కోరిక మేరకు విచ్చేయడం జరిగింది. చాలా సంతోషకము. మా అందరి యొక్క గోవిందమ్మాల యొక్క పనులు మనోధైర్యాన్ని నింపడానికి మా టీడీపీ మెంబర్ గారు చాలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకు అందరికీ మా గోవిందమాల దీక్షాపర్వ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశ. గోవింద మన గూర్ మండలంలో గత 40 రోజుల నుంచి గోవిందస్వామి మాల వేసి మన తోట సురేష్ బృందం కడప జిల్లా దువ్వూరు మండలంలోని ఏపీఎంఆర్పీపీ అధ్యక్షులు దండు వీరయ్య మాదిగా పల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా పల్లెలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వాటిని సంబంధిత అధికారులతో చర్చించి ప్రజలకు రిజర్వేషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా నాయకులు వెంకట నారాయణ మరియు ఓబులేసు రమణ పాల్గొన్నారు. ఒక పిచ్చను 5000 రూపాయలకు శ్రీకారం చుట్టి ఇప్పుడు పల్లెలు తిరుగుతున్నాడు అన్న. అయ్యా మాకు సాగడం లేదు, 5000 రూపాయలు ఇప్పించండి మీరు అడగడం. ఆ స్థితిగతి ఇవ్వదు. ఒక పాపను మనకు చదివించుకోవాలంటే కదా మనకు గవర్నమెంట్ స్కూల్ ఉండాలి. లేదు ఇంకోరంత పెద్ద బడిలో చదివించుకుందాం అనుకుంటే కదా నెలకు 1000 రూపాయలు చొప్పున ఆయనకు 12000 రూపాయలు కట్టే కానీ ఆయన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరిగిన కుటుంబ
ఆత్మహత్య సంఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు వనమ రాఘవేంద్ర వ్యవహారంలో అనేక విషయాలు బయటపడుతున్నాయని అన్నారు. కుటుంబాన్ని వేధించి చివరికి భార్య మీద కూడా దారుణంగా మాట్లాడి అతను సెల్ఫీ వీడియో ద్వారా సమాజానికి చెప్పింది వింటే సభ్య సమాజం సిగ్గుపడే పరిస్థితి ఉంది. మనుషులు ఇంత దారుణంగా మృగాలుగా మారి ఈ రకంగా వ్యవహరిస్తుంటే వాళ్ళు ప్రధానంగా పాలకపక్షంలో గొప్పగా నీతులు చెప్పుకొని రాజకీయాలలో విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న కేసీఆర్ నాయకత్వంలో ఉన్న శాసనసభ్యుడు శాసనసభ్యుడి కుమారుడు మధ్యతరగతి కుటుంబాలను పట్టి వేధిస్తున్న పీడిస్తున్న సంఘటనకు ఇది ఒక ఉదాహరణ. ఇలా కుటుంబంలో నలుగురు చనిపోయినా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ లో అవకతవకలు జరిగాయని చిక్కోడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు దక్కడం లేదని అనుకూలంగా ఉన్న వారికి ఇస్తున్నారని ఆరోపించారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. వీళ్ళందరి లిస్ట్ లో పేర్లు వచ్చినాయి సార్. వచ్చిన తర్వాత వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మాట్లాడలేరు కాబట్టి వీళ్ళని తొలగించి ఎవరైతే మాట్లాడగలరు రేపు ఎవరితో అవ్వకుండా వాళ్ళ పేర్లు లెక్కించి గ్రామసభ ఉంది మీ ఊర్లో ఉంది కదా విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కరకాం గ్రామ పంచాయతీలో గ్రామసభ సర్పంచ్ జమ్ము సావిత్రి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీపురుపల్లి జెడ్పీటీసీ సభ్యులు వలిరెడ్డి శిరీష, మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వలిరెడ్డి శ్రీనివాస నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ సభలలో ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రజలకు ఇంటి ముందుకే సంక్షేమ పథకాలు అందించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తనకు కేటాయించిన జెడ్పీ నిధులు 2 కోట్ల రూపాయల్లో కరకాం పంచాయతీ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. తదుపరి కొన్ని ముఖ్య కార్యక్రమాలకు నివేదికలు తయారు చేసి అధికారులకు సమర్పించామని తెలిపారు. మన మండల లెవెల్ కార్యక్రమం మండల లెవెల్ మీటింగ్లో మా అందరికీ తెలుసు, ఆ రోజుకి ఆ రోజు డిసిబి బ్యాంక్ వారు లోన్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన బెనిఫిషియరీ కూడా లోన్ అవుతుందని ఈ కార్యక్రమం ద్వారా వస్తుందని ఈ కార్యక్రమం ద్వారా వినిపించుకుంటారు. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరం గ్రామంలో మోడ్రన్ యూత్ లీగ్ వారి 65వ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పుగోదావరి జిల్లా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, ధవళేశ్వరం సీఐ అడబాల శ్రీనివాసరావు, గాలి సుబ్బారాజు, మోడ్రన్ యూత్ లీగ్ సభ్యులు, రాజమహేంద్రవరం బీజేవీ న్యూస్ రిపోర్టర్ గెడ్డం పృథ్వీరాజు పాల్గొన్నారు. గత 4 రోజుల క్రితం చిన్నమరూర్ ఎత్తిపోతల పథకం దగ్గర మోటార్లకు సంబంధించిన కాపర్ దొంగతనం జరగడంతో నియోజకవర్గం బీఎస్పీ అధ్యక్షులు మునుస్వామి ఎత్తిపోతల పథకాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 7 కోట్ల రూపాయలతో నూతన మోటార్లను ఏర్పాటు చేసినప్పటికీ ప్రభుత్వం చేతగానితనం వల్ల చిన్నంబావి రైతాంగానికి సాగునీరు అందించలేకపోతున్నారని విమర్శించారు. 2వ పంపు హౌస్లో 4 రోజుల క్రితం మోటార్ కాపర్ దొంగతనం జరిగిందని, లిఫ్ట్ నీళ్లు వస్తాయని ఆశతో పంటలు వేసుకున్న రైతులు నీళ్లు లేక నష్టపోతున్నారని అన్నారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే బహుజన రాజ్యం వచ్చాక ఎత్తిపోతల పథకాల నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని, దాని ద్వారా శ్రీశైలం
నిర్వాసితులకు అక్కడే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని రైతాంగానికి నిర్వాసితులకు భరోసా ఇచ్చారు. నా పేరు మునిస్వామి, బహుజన్ సమాజ్ పార్టీ కొల్లాపూర్ అసెంబ్లీ ప్రెసిడెంట్. ఈరోజు మనము చిన్నమారి తిప్పతల పథకం దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు ఒక 2 సంవత్సరాల కిందట 6,47,00,000 రూపాయలతోటి ఇక్కడ మోటార్లు రిపేర్ చేయడం జరిగింది. అయితే అటువంటి మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వము మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తిపోతల పథకము నిర్వీర్యం అయిపోతున్నటువంటి విషయాన్ని బహుజన సమాజ్ పార్టీ ప్రజల దృష్టికి తీసుకొస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, అదేవిధంగా ఈ మంతని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొండాశంకర్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ కొండాశంకర్ మాట్లాడుతూ మంతని మండలం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుంది, అధికార యంత్రాంగం ఖచ్చితంగా ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు. ప్రజల్లో నూతన వ్యవసాయ సాగు పద్ధతుల్లో అవగాహన కల్పించాలని అన్నారు. మండల అభివృద్ధికి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సహకారం ఎప్పుడూ ఉంటుందని, పెద్దపల్లి జిల్లాలో మంతని మండలం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందంటే కారణం ప్రజాప్రతినిధులు అధికారులే, వారి సహాయ సహకారంతోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. రీసెంట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏదైతే బ్యాక్ వాటర్తో ఉండిపోతాయో దాన్ని వెనకకు నీళ్ళు రాకుండా ప్లేస్ ఇచ్చామని మధుర డైరెక్టరేట్ అవి మీరు అడిగినండి. సహజంగా మంచి అది మంచి వచ్చానే దాన్ని కూడా మేము కూడా సహకరిస్తాం. ప్రస్తుతం ఈ ఏరియాలో మీకు వచ్చి విజిట్ చేస్తారు. 100 లోపు SC ST వినియోగదారులు ఎవరు కరెంటు వాడుకున్నా రూపాయి కరెంటు డిపార్ట్మెంట్ అడగదు. మీరందరూ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మాదశికురువులకు షెడ్యూల్ క్యాస్ట్ ధృవీకరణ పత్రాలు మంజూరు చేయకుండా వివక్షతకు గురి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ మాదసి కురువ మాదరి కురువ SC సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమలింగం ఆరోపించారు. స్థానిక బీరప్పస్వామి దేవాలయంలో ఆంగ్ల నూతన సంవత్సరపు క్యాలెండర్ను ఆవిష్కరణ కార్యక్రమం ఎమ్మిగనూరు తాలూకా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాదాసి కురువులను ప్రజాప్రతినిధులు అధికారులు కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూస్తున్నారని, ఈ సామాజిక వర్గం సంబంధించిన వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మాదాసి కురువ ద్వితీయ శ్రేణి పౌరులుగా అధికారులు చూస్తూ వివక్షతకు గురి చేస్తున్నారని అన్నారు. కుల ధృవీకరణ పత్రం సాధన కొరకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను మనము కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ ఈరోజు యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రభుత్వానికి అంతా తెలుసు మాదాసి కురువులు ఏ జిల్లాల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏమి, వాళ్ళ పరిస్థితులు ఏమి, వాళ్ళ కష్ట నష్టాలు ఏమనేటువంటిది కూలసంగంగా తెలిసినా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుంది. కారణము మనల యొక్క ఐక్యత లేకపోవడం. ఆ ఐక్యత కోసమే మనమందరం కలిపే యొక్క ప్రయత్నంలోనే తెలుగు గంగా కేసీ కెనాల్ ఆయకట్టుకు రబీలో సాగునీరు అందించాలని కోరుతూ కలెక్టరేట్కు రైతులతో భారీ కాన్వాయ్తో బయలుదేరిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని బ్రాహ్మణ కొట్కూరు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రైతులు ధర్నా చేపట్టారు. కాగా కర్నూలు గుంటూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వేదావతి ప్రాజెక్టు సాధన కోసం ఉద్యమాలకు సిద్ధమని కర్నూలు జిల్లాకు చెందిన మంత్రి నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి శూన్యమని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు రామస్వామి, ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రాముడు, పత్తికొండ ఇన్ఛార్జ్ రంగాగౌడ్, కాశీ విశ్వనాథ్, చిదానంద్, నవీన్, కిషోర్, కాసమ్మ, వెంకట్, హరి తదితరులు పాల్గొన్నారు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు పూర్తయినట్లయితే దాదాపుగా 100,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు లభిస్తా ఉంది. దీని కారణంగా 3 తాలూకాలు, ఒక పక్క పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, మంత్రాలయం సంబంధించినటువంటి ఒక మండలం కావచ్చు, కౌతారం మండలం, ఈ 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ ఈ ప్రాంతం ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.